हेलो एव्रीवन, वेलकम टू अवर चैनल। तेलुगु राष्ट्रालोनी पलु जिल्लाल्लो मात्रमे कोरोनानटुवंटि वर्षालु विवरालकु वेल्दाम। ए जिल्लाल्लो वर्षालु पड़तायि, वातावरण परिस्थिति एंटो पूर्ति समाचारान्नि तेलुसुकोने मुंदु मीरु इंका मन ఛానల్ ని గనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి। ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వెళ్ళినట్లయితే, ప్రస్తుతానికి అరేబియా మహాసముద్రంలో ఏర్పడినటువంటి బిపర్జాయ్ తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో వర్షాలు అనేవి ఆలస్యం అవుతున్నాయి। అరేబియా మహాసముద్రం నుంచి వీస్తున్నటువంటి తేమగాలులు అదే విధంగా విండ్ కన్వర్జెన్స్ జరగడం వల్ల వర్షాలు ఆలస్యం అవుతున్నాయి। ముఖ్యంగా అయితే రాయలసీమకు ప్రవేశించినటువంటి నైరుతి ఋతుపవనాల ప్రభావంతో అనంతపురం, సత్యసాయి, పుట్టపర్తి, అదే విధంగా తిరుపతి, చిత్తూరు, పలమనేరు, నంద్యాల, కదిరి ప్రాంతాల్లో మాత్రం చిరుజల్లులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి। నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు ఉంటాయి। మినహాయిస్తే మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా, అంటే మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, ఆ తర్వాత తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు, ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి। జూన్ 17 వరకు వాతావరణం ఇదే విధంగా ఉంటుంది, వడగాలులు అత్యధికంగా ఉంటాయి। తెలంగాణలోని నల్గొండ, కరీంనగర్, భద్రాద్రి జిల్లాలు మినహాయిస్తే మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి। ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్ అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్।